తెగింపు ఉండని మనిషి, ఎవడు ఏ పాయింట్ చెప్తే దాని చుట్టూ ఆలోచించడం ప్రారంభించేస్తాడు ఆయన. ఇప్పుడు అదేదో క్లస్టర్ వన్ క్లస్టర్ టూ ఇట్లా ఏయో పేర్లు పెట్టుకున్నాడు. ఈ రాబిన్ శర్మ టీం ఇచ్చేటటువంటి రిపోర్టు ఇది చూడగానే ఒక అసహనం వస్తుంది. వెంటనే లోకల్ లెవెల్లో మాట్లాడతాడు, మళ్ళీ ఆయన ఇంకో రెండు మూడు సర్వేలు తెప్పించుకుంటాడు. లోకేష్ చేయించిన సర్వే, ఆయన తొండిపు దశరథ జనార్దన్ చేయించిన సర్వే, ఆయన ఎవరు రామ్మోహన్ రావు ఎవరు చేయిస్తారట, వీళ్ళు మొత్తం ముగ్గురు నలుగురు సర్వేలు చేయిస్తున్నారు. లోకే ఈ సర్వేలన్నింటినీ క్రోడీకరించుకుంటాడు, ఇదేంటి ఇదేంటి అదేంటి, ఇక దాని చుట్టూ సాగుతూ ఉంటుంది. ఈ లోపు మధ్య అందులో జనసేనకి ఇచ్చిన సీట్ ఏంటి, బీజేపీకి ఇచ్చిన సీట్ ఏంటి, ఇదే వ్యవహారం. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే ఏ ప్రాతిపదికను మార్చారో కూడా ఆయన చెప్పలేడు వివరంగా అడిగితే. ఏదో ఒక ప్రాతిపదిక ఉందంతే, అలా అని నువ్వు ఫీల్ అవ్వు. కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్ర విభజన చేసినప్పుడు ఏదో ఒక ప్రాతిపదిక ఉంది ఫీల్ అవ్వు అంది ఆంధ్రాకి. తెలంగాణ వాళ్ళకంటే ఒక ప్రాతిపదిక ఉంది అర్థం చేసుకో. ఆంధ్ర వాళ్ళకి ఏం ప్రాతిపదిక ఉంది? ఆంధ్ర వాడు దోచుకు తిన్నాడు అని చెప్పి పక్కన తిడతంటే నీకే మంచి చేయడం కోసం నేను రాష్ట్ర విభజన చేశానని చెప్తే ఎంత వేరితనంగా ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు అంతే ఓ దేవుని అనుమానం తీసేసి నీ మంచి కోసమే తీసేశానంటే ఏం మంచి ఉంటది అతని జీవితంలో? అట్లాగే విజయవాడ వెస్ట్ లో పోతిరి మహేష్ కి ఇవ్వకుండా చేసి వేరే వాళ్ళకి ఇస్తే ఏమి మంచి ఉంటది అక్కడ? ప్రాక్టికల్ గా చంద్రబాబు నిర్ణయం అంటే ఆయనని నమ్ముకుని, అంటే అదో సామెత కూడా ఉంది, బాబు నమ్మి బాగుపడ్డోడు, రాజశేఖర రెడ్డి నమ్మి నష్టపోయినోడు లేడని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు అయినా అంతే, ఇతను నమ్మి నష్టపోయేవాళ్ళు తక్కువ, ఈయన నమ్మి బాగుపడ్డోళ్ళు తక్కువ. ఇది విమర్శించడం కాదు, వాస్తవం. 100కి 90 మంది బాబు నమ్మి బాగుపడ్డోడు ఎవరు లేడు. ఇతను నమ్మి నష్టపోయిన వాడు 10% ఉంటారు ఖచ్చితంగా, మిగతా 90 మంది బాగుపడతారు. దానికి కారణం ఏంటంటే ఇతని సాగతీత ధోరణి, అతన్ని సూటితనం. కానీ తెలుగుదేశం పార్టీకి ఈ దఫా అంటే ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి బలమైన క్యాండిడేట్లు లేకుండా పోయారా, పొత్తులో భాగంగా బలమైన క్యాండిడేట్లకి కొన్ని చోట్ల వదులుకోవాల్సి వచ్చింది, అంటే సీట్ లేకుండా. పొత్తు వలన వచ్చిన సంఘర్షణ కాదండి ఇప్పుడు గిడ్డు ఈశ్వరి, లేకపోతే గనక అతని ఎవరు మండపేట జోగేశ్వరరావు, లేకపోతే గనక అట్లాంటి వాళ్ళని అక్కడ ఎవరు మార్చారు బేసిక్ గా సీట్లు? అవును, దాంట్లో నువ్వు తను మార్చుకున్నాడు, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి విశాఖపట్నం అభ్యర్థిని తీసి తన అల్లుడికి బాలయ్యకి అల్లుడికి ఇవ్వడం అనేది తను చేసుకున్నాడు. అప్పుడు వచ్చేదానికి ఎవరిది బాధ్యత అవుతుంది? బేసిక్ గా పొత్తుల ఏరియాల్లో రాలేదంటే ఒక అనపర్తి దానికి గురించి మాట్లాడచ్చు, అంతేగాని మిగతా చోట్ల ఏం మాట్లాడతారు?